లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ వస్తుంది కదా, దానిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే తెలియని కదా చెప్తున్నాడు కదా ఆర్జీవీ, ఓకే అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అంతకు ఇంటి సరౌండింగ్ ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్ చూడాలి. ఓకే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? అది రాజకీయాల పైన పాలిటిక్స్ పైన ఉంటుంది. అది చంద్రబాబు అనేది ఎట్లా ఎలా చేశాడు అనేది దాని గురించి చెప్తారంట అనుకుంటున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? యూట్యూబ్లో రిలీజ్ చేస్తా అంటున్నారు కదా. ఓకే యూట్యూబ్లో అయినా చూడాల్సిందే కదా, ఇంట్రెస్ట్ ఉంటే. అవును, మీరేం చెప్తారు సినిమా గురించి? సినిమా గురించి ఏముంది చెప్పాను, ఎలా ఎలా రిలీజ్ చేసినా చూడాలి, ఇంట్రెస్ట్ ఉంది దానిపైన మూవీ పైన. ఓకే అంతే. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? రామ్ గోపాల్ వర్మ గారు తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర. మనం మహానాయకుడు చూసినాం, బాలకృష్ణ నటించినట్టు ఎన్టీఆర్ మహానాయకుడు చూసినాం, సెకండ్ పార్ట్ గురించి చూసినాం. అందులోనూ నా చంద్రబాబు నాయుడు మంచితనాన్నే చూపించారు కానీ చెడుతనాన్ని చూపించలేదు. అదే మన ఇప్పుడు వస్తున్న ఆర్జీవి తీస్తున్న మా చిత్రంలో లక్ష్మీస్ ఎన్టీఆర్లా చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది. నిజాయితీగా నిజం చూపిస్తుంది రామ్ గోపాలన్న, అలా ఉన్నది ఉన్నట్టుగా తీస్తున్నారు. అంత ఈ టీడీపీ నాయకులకు ఒకటి, వీళ్ళు సినిమాని ఆపేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసారు, హైకోర్టులో కేసు వేసారు, ఎలక్షన్ కమిషన్కి మన కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చారు. వీళ్ళకి ఎందుకంత భయం టీడీపీ వాళ్ళకు అంటే, ఈ సినిమా తీస్తే చంద్రబాబు ఉసరి వెళ్ళి రంగులన్నీ భయపడతాయని బయటికి వెళ్తాయని చెప్పి, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పి ఈ సినిమాని ఎలాగైనా ఆపాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇటు ఈసీ రజిత్ కుమార్ గారికి చెప్తున్నా, నవంబర్ 2010లో సుప్రీంకోర్టు ఏమని తీర్మానం చేసింది, ప్రతి పూలింగ్ బూత్ దగ్గర బ్రీత్ ఎనలైజేషన్ చేయాలని. కానీ మీరు చేస్తుర్రా, ఏ పూలింగ్ బూత్ దగ్గర చేసారు? మన 2019 ఎలక్షన్లో తెలంగాణలో ఏ పోలింగ్ బూత్ దగ్గర చేసారు? తాగి వచ్చి ఓటు వేయకూడదని చెప్పి మీరు చెప్పారు. సుప్రీంకోర్టే 2010లో చెప్పింది. ఇప్పటికైనా టీడీపీ వాళ్ళు చాలా ఈ సినిమాని ఆపాలని చూస్తారు. ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారు భయపడే వ్యక్తి కాదు. రామ్ గోపాల్ వర్మ గారు మేము అండగా ఉంటాము, ఎవరు ఆపుతారో చూస్తాం. సరే, లక్ష్మీస్ ఎన్టీఆర్పై ఎక్స్పెక్టేషన్ ఎలా ఉన్నాయి? ఆర్జీవీ గారు అంటేనే ఆయన మంచి టెక్నీషియన్స్, ఆయన టేకింగ్ అంతా బాగుంటుంది. సో తెలుగు మాట్లాడుకుంటే గట్టిగానే ఉంది. అండ్ అక్కడ కథానాయకుడు ఆ సినిమాలో వచ్చేసరికి అంటే కంపేర్ చేయకూడదు ఎవరి సినిమా వాళ్ళే, కానీ మాట్లాడేది ఒకే ఒక మహావ్యక్తి గురించి కాబట్టి. అక్కడ ఆయన సీఎం అయిన తర్వాత పాజిటివ్ చూపించారు, ఆయన పోయిన తర్వాత అండ్ మనం చూడలేదు చెప్తారు కదా, పోయే ముందు చాలా కష్టాలు పడ్డారు, అది ఇది ఫ్యామిలీకి దూరంగా ఉన్నారని అది వర్మగారు చూపెడుతున్నారు. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. అది నిజమా కాదా అనేది కూడా మనం అంచనా వేయలేము, ఎందుకంటే వర్మగారు ఆయన నిజాలే చూపిస్తారు అనేది గట్టి నమ్మకం అందరికీ. ఇంతకుముందు కొన్ని రక్త చరిత్రపు నిజాలు చూపించలేదు, కొన్ని తేడా చూపించారు కదా, కూడా ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు తీస్తే, ఇప్పుడు మీరు ఉన్నారు సార్, అంటే కోపంతో లక్ష్మీ పార్వతి సపోర్ట్ తీస్తున్నారని అంటున్నారు, బాలకృష్ణ గారు ఛాన్స్ ఇవ్వలేదు, దాని గురించి మీరు ఏమంటారు? నో కామెంట్స్. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నది? అండ్ నాకు అంటే చాలా ఇంటర్వ్యూల్లో ఆర్జీవీ గారే చెప్పిన ఇంటర్వ్యూల్లో ఆయన సెట్లో ఉండరు, అసిస్టెంట్ తీసేస్తారు, అండ్ ఎడిట్ ఉంటే చాలు, అది ఆయన బ్రెయిన్, ఆయన మెచ్యూరిటీ ఓకే. కానీ ఎప్పటికైనా సెట్లో ఉండి ఆర్జీవీ గారు తీస్తేనే సినిమా, అది అసిస్టెంట్ తీస్తే అసిస్టెంట్ సినిమా అలానే ఉంటుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే వంగవీటి అలాంటి సినిమాలు చూసినప్పుడు ఆ పెద్దతను రాధాగారి క్యారెక్టర్ ఉన్నంతసేపు సినిమా ఆస్తం అనిపిస్తుంది, ఆ తర్వాత ఏదో లాగినట్టు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి నాకు ఏమనిపించింది అంటే ఇది తీసినంత వరకు ఆయన సెట్లో ఉన్నారు, ఆ తర్వాత సెట్లో లేరనిపిస్తుంది. ఉండాలనే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నేను మీ భద్రం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Paspaleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mee Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.